రామతీర్థంతో పాటు మందపల్లి దేవాలయాల అనువంశిక ధర్మకర్తగా పూసపాటి అశోక్ గజపతి రాజుకు అనుకూలంగా తీర్పునివ్వడంపై టీడీపీ వర్గాలు హర్షం ప్రకటించాయి. పట్టణంలోని ఉత్తరాద ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి దేవాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవెల వద్ద 108 కొబ్బరికాయలు కొట్టారు. టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంపిణీ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ధర్మాన్ని న్యాయాన్ని రక్షించే విధంగా ఇవ్వడం అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. పూసపాటి అశోక్ గజపతి రాజు గారు నీతి నిజాయితీలకు ఈ రోజు హైకోర్టు ద్వారా వారి ఇచ్చే తీర్పుని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ధర్మో రక్షిత రక్షిత దుష్ట ప్రభుత్వం ఈరోజు ఒక చెంప పెట్టులాగా ఈరోజు ఉన్నారు. ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, దేవాలయాలను కాపాడుకోవాలి, హిందూ గౌరవాన్ని కాపాడుకోవాలి, మత సామరస్యాన్ని కాపాడాలి, అన్ని మతాల వారిని కూడా గౌరవించాలని ఈరోజు మీ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని ఈరోజు ఒక మంచి నిర్ణయానికి మా నాయకులందరూ కూడా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి కోవుల దగ్గర ఈరోజు 108 కొబ్బరికాయలు అలాగే పూజలు కూడా చేసి ఒక మంచి నాయకుడిని మళ్ళీ మన